ఎన్నికలు నిర్వహించబడాలనే ఉద్దేశంతో చట్టాలను తెచ్చి ఒక పక్క చట్టాలను తెచ్చి రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కడా కూడా పార్టీ పరంగా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వకుండా మధ్యం ఎక్కడా కూడా లేకుండా ఎన్నికలు జరిపించినటువంటి పరిస్థితులు మీ కళ్ళకట్టుగా కనిపిస్తాయి। తిరుపతి ఉపఎన్నికలు చూసుకున్నా, బద్వేలు ఉపఎన్నికలు చూసుకున్నా, పంచాయతీ ఎన్నికలు చూసుకున్నా, జిల్లా పరిషత్ ఎన్నికలు చూసుకున్నా, ఎంపీటీసీ ఎన్నికలు చూసుకున్నా, లేదా మున్సిపల్ ఎన్నికలు చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విధానమైనటువంటి నిర్ణయంతో ప్రజాస్వామ్యం పరిమిడలాలే। ఆంధ్ర రాష్ట్రం అంటే అక్షర క్రమంలోనే కాదు, ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో కూడా ముందున్నారనే భావంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతూ ఉంటే ఇవాళ యథేచ్ఛగా ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచే విధంగా చంద్రబాబు నాయుడు గారి వైఖరి, వాళ్ళ పుత్రత్వం వైఖరి, వాళ్ళు డబ్బు పెడుతున్నటువంటి వైనాన్ని అన్నిటి కూడా సాక్ష్యాధారాలతో సహా ఎన్నికల కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది। దీనిపైన ఎంక్వైరీ చేసి ఎన్నికల కోడ్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిపైన కేసు పెట్టాలని చెప్పి కమిషన్ కోరాం, వారు కూడా పరిశీలిస్తామని సమాధానం చెప్పడం జరిగింది। ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటే ఏంటి? యథేచ్ఛగా ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, హైకోర్టును కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలు, అసభ్యకరంగా మాట్లాడినటువంటి